మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి శివంగి 14వ భాగం. మంచి ఆలోచన. ముందుగా యువరాణి సంగతి చూస్తాను. ఆమెకు సంబంధించిన వస్తువు ఏదైనా ఉన్నదా మన దగ్గర? అడిగిందామె. దేవదారు కర్రను పట్టుకు తిరిగే శత్రువును నువ్వు చూడలేదు. ఆయుధం ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. అయినా సరే నువ్వు విజయం సాధించటం ఎలా జరిగింది? ఆశ్చర్యంగా అడిగాడు నిస్సంగుడి తండ్రి. భృంగ పిశాచాలను కూర్చోబెట్టిన కుండ పెంకుల మీద ఆ దేవదారు కర్ర శక్తి ఛాయలు కనిపించాయి అన్నది ఆమె. రెండు క్షణాలు ఆలోచించి అప్రయత్నంగా పెద్దగా నవ్వాడు నిస్సంగుడి తండ్రి. తన మెడలో వేలాడుతున్న ఒక పతకాన్ని తీసి దానికి వేలాడుతున్న చిన్న పసిడి బిళ్లను ఆమెకు చూపించాడు. చక్రవర్తి సేవలో ఉన్న అధికారులకు అందించబడే పతకమది. పసిడి బిళ్ల మీద వారిది ఏ విధమైన పదవో లిఖించబడి ఉంటుంది. ఆ తరువాత చక్రవర్తి ముఖము, యువరాణి వదనము చిత్రించబడి ఉంటాయి. చిరునవ్వు నవ్వుతున్నట్టున్న యువరాణి ముఖం మీద దృష్టిని నిలిపి 2 నిమిషాల పాటు అలాగే నిశ్చలంగా ఉండిపోయింది నిస్సంగుడి తల్లి. శకటాల గమనంలో మార్పు వస్తుంది. అరుపులు, కేకలతో అల్లకల్లోలమైపోతుంది రహదారి. మనం కనిపిస్తే సమాధానం చెప్పుకోవటం కష్టం కావచ్చు అంటూ తన వాహనం మీద నుంచి దిగి నేల మీద కూర్చున్నది ఆమె. కనులు మూసుకుని ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయింది. తను కూడా అశ్వం మీద నుంచి దిగి ఆమె హృదయ స్థానంలో నుంచి బయటకు వచ్చే పొగనో లేక శక్తి తరంగాలనో చూసి తమ వాహనాలు బెదిరిపోకుండా గట్టిగా పట్టుకు నిలుచున్నాడు నిస్సంగుడి తండ్రి. యువరాణివారు ఎందుకనో అన్యమనస్కంగా కనిపిస్తున్నారు. కుంభినికి బయలుదేరినట్లే బయలుదేరి మధ్యలోనే వెనక్కి వచ్చేశారు. ఏం జరిగింది? శకటం ప్రక్క భాగానికి తల ఆనించుకుని అరమూసిన కనులతో ఏదో ఆలోచన చేస్తున్న యువరాణిని అడిగింది శకటం మంచుల మీద కూర్చున్న అంగరక్షకురాళ్లలో ఒక యువతి. సమాధానం చెప్పలేదు యువరాణి. తల విదిలించి మరో పక్కకు చూసింది. చెప్పటం అంగీకారం కాకపోతే మేం మౌనంగానే ఉండిపోతాం. మీరు మనసును కష్టపెట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. కారణం తెలుసుకోవాలని మాత్రమే మా కోరిక. మరోసారి అడిగింది ఆ యువతి. శౌర్య సాహసాలు కలవాడని అనుకున్నాను. నీతి నిజాయితీలకు నిలవని కూడా విశ్వసించాను. అతని శక్తి పుట్టుకతో వచ్చింది కాదు. కత్తిని పట్టనని అతను చెబుతున్న మాటలు యథార్థానికి అతనికి కత్తిని పట్టుకోవటం రానందువల్లనే. అతని సాహసమంతా అతని చేతుల్లో ఉండే దేవదారు కర్ర మూలకంగా వచ్చినదే అస్పష్టమైన మాటలతో చెప్పింది యువరాణి. అతన్ని వదిలించుకుని మీరు వెనక్కి వచ్చేసి మంచి పని చేశారు. మెచ్చుకున్నది 2వ యువతి. వస్తూనే మంత్రవాదుల కోసం అడిగారు మీరు. గడ్డి మైదానం తగలబడిపోవటానికి మంత్రశక్తులే కారణమా? అతనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడా? తన మాటలకు సరైన ఆధారాలు లేవని తెలిసి కూడా అడగకుండా ఉండలేకపోయింది మొదటి యువతి. కాదు కాదు, అతని వంటి మంత్రవాదులే మన కుంభిని మీద కన్ను వేశారు. వారి ఆట కట్టించలేకపోతే మనం మన కోటను కోల్పోక తప్పదు అన్నది యువరాణి. మీ వెంట వచ్చిన వీరుడు వారితో చేతులు కలిపినట్టు మీకు తెలిసిందా? అడిగింది 2వ యువతి. లేదు, అతను వారి మనిషి కాదు. మమ్మల్ని మన శకటాల్ని మార్చి మసి చేయటానికి వచ్చిన అగ్నిజ్వాలలు అతను సృష్టించినవేనా? అయ్యయ్యో కాదు, అవి ఆరిపోవటానికి తన మంత్రశక్తిని ఉపయోగించి చెరువు కట్టుకు గండి పెట్టాడు. ఆ నీళ్ల వల్లనే మలిగిపోయాయి మంటలు. తల్లి, మీరు ఆత్రపడకుండా ఆలోచించండి. అతను శత్రువుల మనిషి కాదు. శత్రువులతో చేతులు కలపలేదు. శకటాలను రక్షించాడు. మంత్రాలతోనో తంత్రాలతోనో ముంచుకు వచ్చిన ప్రమాదాన్ని నివారించాడు. చెడ్డవాడని ఎందుకు అనుకోవటం? మంత్రాలు నేర్చిన వారందరూ చెడ్డవాళ్లే అయితే మన ఆస్థాన మాంత్రికులందరూ మనోహరుడితో సహా దుష్టదుర్మార్గులే అనుకోవాలి కదా. మొదట్నుంచి వారి సంభాషణను వారికి తెలియకుండా ఆలకిస్తున్న శకట చోదకుడు భుజం మీద నుంచి శకటంలోకి చూస్తూ అన్నాడు అనునయంగా. సమాధానం చెప్పటానికి ప్రయత్నం చేసింది యువరాణి. ప్రయత్నం మాత్రమే చేసింది, మాటలు మాత్రం నోటి నుంచి బయటకు రాలేదు. సామాన్యుడిని తల్లి నేను. మీ వంటి వారితో ముఖాముఖి మాట్లాడే అర్హత లేనివాడిని. ఆ బుడతడు సామాన్యుడు కాదు. మంత్రతంత్రాలతో అతనికి అవసరం ఉంటుందని నేను అనుకోను. అతని గుండెల నిండా జాలి ఉంది.
ఎదుటివారికి ఏదో ఒక విధంగా సహాయపడాలనే కోరిక ఉంది. అన్నింటినీ మించి ఎటువంటి ప్రమాదం ఎదురైనా మొండిగా ధిక్కరించి నిలవగల ధైర్యం ఉంది. మంత్రవాదుల్లో ఈ లక్షణాలు చాలా తక్కువ మందిలో కనిపిస్తాయి. మీరు అతనిలో చెడు ఉన్నదని బాధపడుతూ ఉన్నట్లయితే వెంటనే ఆ అభిప్రాయాన్ని మార్చుకోండి. నా మాటలు మీకు ఆగ్రహాన్ని కలిగిస్తే దయచేసి క్షమించండి అన్నాడు శకట చోదకుడు. తన మనసు మరింత వికలమైపోయినట్లు గట్టిగా నిట్టూర్చి తల విదిలించింది యువరాణి. మీకు అతని మీద విరక్తి కలగటానికి కారణం అతను మంత్రగాడు కావటం కాదని నా అభిప్రాయం. తనకు మంత్రాలు వచ్చని మీకు ముందుగానే చెప్పకపోవటమని నా అనుమానం చటుక్కున అన్నది మొదటి అంగరక్షకి. ఒక్కసారిగా రాళ్లగుట్ట మీద జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నది యువరాణి. తనే మాట్లాడింది. అతనికి సమాధానమిచ్చే అవకాశం లేకుండా విసవిస యువతలకి వచ్చేసింది. మనం ఒకసారి ఆ గుట్ట దగ్గరికి పోయి వద్దాము, అతను అక్కడే ఉన్నాడు అంటూ సెకటన్లో నుంచి క్రిందికి దిగబోయింది. అమ్మా, రాళ్లగుట్టను దాటి మనం చాలా దూరం వచ్చేశాము. ఇప్పుడు గడ్డి చాలా దట్టంగా ఉంది, లేనిపోని బాధలు ఎదురుకావచ్చు. వెంటనే అభ్యంతరాన్ని తెలియజేశాడు శకట చోదకుడు. శకటం మధ్యభాగంలో ఆసీనురాలై ఉన్నది యువరాణి. వెనుక భాగంలో కూర్చున్నారు అంగరక్షకులు. ఉన్నట్లుండి తమను ఎవరో అవతలికి నెట్టినట్టు కట్టకట్టుకుని శకటం మీద నుంచి కింద పడిపోయారు ఇద్దరు. కొండచిలువ మాదిరి మెలికలు తిరుగుతూ శకటంలోకి ప్రవేశించింది నల్లటి పొగ. ఆశ్చర్యంగా చూస్తున్న యువరాణిని సమీపించింది. వచ్చేయండి తల్లి, ముందుకు వచ్చేయండి, ఆందోళన నిండిన కంఠంతో బిగ్గరగా అరిచాడు శకట చోదకుడు. అరవటంతో ఆగలేదు. యువరాణి చేతిని పట్టుకుని బరబరా ముందుకు లాగేశాడు. ముందు భాగంలో నుంచి ఎగిరి గడ్డిలోకి దుమికింది యువరాణి. సైనికుల్లారా, త్వరగా త్వరగా రండి, ప్రమాదం, యువరాణి వారిని చుట్టుముట్టబోతున్నది పేను ప్రమాదం, బిగ్గరగా అరిచి శకటాల్ని నిలిపేశాడు చోదకుడు. తన చేతుల్లో ఉన్న సన్నపాటి వెదురు చువ్వతో పాము మాదిరిగానే వస్తున్న ఆ పొగను చెల్లా చెదురు చేయటానికి ప్రయత్నించాడు. మాయమైపోయింది ఆ వెదురు చువ్వ. వెర్రిగా అరిచి వెల్లకిలా పడిపోయిన అతని పక్క నుంచి వేగంగా గడ్డిలోకి ప్రవేశించింది ఆ పొగ. దూరంగా పరుగు తీయబోతున్న యువరాణి పాదాలను చుట్టుకున్నది. శకట చోదకుడి అరుపులు విని వేగంగా వచ్చిన సైనికులు నివ్వెరపోయారు. తమ దుస్తుల్లో నుంచి చురకత్తులను బయటకు తీస్తూ యువరాణి దగ్గరికి దుమికారు ఆమె అంగరక్షక యువతులు. వద్దు, దగ్గరికి పోవద్దు, ఆగిపోండి, జీరపడిన కంఠంతో బిగ్గరగా అరిచాడు శకట చోదకుడు. అంగుళమంగుళం చొప్పున యువరాణి పాదాల మీద నుంచి ఆమె శరీరం మీదికి జరుగుతోంది పొగ. అది పాకిన ప్రదేశమంతా మృదుత్వాన్ని కోల్పోయి నల్లటి కొండరాయి మాదిరి గట్టిపడిపోతున్నది. చూస్తూ నిలబడటం చేతకాలేదు అంగరక్షకులకి. శకట చోదకుడి హెచ్చరికల్ని పెడచెవిన పెట్టి యువరాణిని చేరుకున్నారు. చేతులతో ఆ పొగను చెల్లా చెదురు చేయటానికి ప్రయత్నించింది ఒక యువతి. తన చురకత్తితో పొగను అటూ ఇటూ కదపటానికి చూసింది రెండవ యువతి. యువరాణిని వదిలిపెట్టలేదు పొగ. ఆ యువతులిద్దరినీ కూడా ఆవరించుకుంది. మట్టితో తయారు చేయబడినట్లు ముక్కలు ముక్కలై క్రింద పడిపోయాయి వారి ఆయుధాలు. అయ్యా అయ్యా, భద్రసింహులవారు, ఏదో ఒకటి వెంటనే చేసి యువరాణి వారిని ఆ అమాయకురాళ్ళని కాపాడండి. అతి తెలివికి పోయి మన బుడతన్ని అవమానించి వచ్చేసినట్లుంది యువరాణి, అతనే ఉండి ఉంటే ఇప్పుడు ఎంతో బాగుండేది, ఆక్రోశించాడు శకట చోదకుడు. అడ్డం వచ్చిన కుంభిని సైనికుల్ని విచక్షణారహితంగా అవతలికి నెడుతూ ఒక శకటం మీదికి ఎక్కాడు భద్రసింహుడు. తన దుస్తుల్లో ఉన్న బూరను తీసి బిగ్గరగా ఊదాడు. రత్నశ్రేష్ఠి ఆవరణలో పనిచేసే వారందరికీ సుపరిచితమైన శబ్దమది. అర్థం కాని ప్రమాదం ఏదైనా ఎదురుపడితే ఊదబడే పద్ధతి. దమ్ము ధైర్యం తెలివి ఉన్నవాళ్లు ఎవరైనా రావచ్చు. ప్రమాదాన్ని నివారించి శ్రేష్ఠి చేతుల మీదుగా లెక్కలేనన్ని బహుమతుల్ని పొందవచ్చు. బుగ్గల మీదికి జారుతున్న కన్నీటిని తుడుచుకోను కూడా తుడుచుకోకుండా, ఒక్క క్షణంపాటు కూడా ఆపకుండా అదే పనిగా ఊదుతున్న భద్రసింహుడికి తన తలను ఎవరో తడిమిన అనుభూతి కలిగింది. ఆత్రపడకు భద్రసింహుడా, నేను వచ్చేస్తున్నాను, దగ్గర్లోనే ఉన్నాను, అతని ప్రక్కనే నిలబడి చెవులో ఎవరో చెప్పినట్లుగా అనిపించింది.
నడుము భాగం కూడా పొగకు లోబడిపోవటంతో స్పృహ కోల్పోయింది యువరాణి. అంగరక్షకుల కదలికలు కూడా కట్టుబడిపోయాయి. బూరని ఊదటాన్ని ఆపి వెర్రివాడిలా చుట్టూ చూస్తున్న భద్రసింహుడికి 10 క్షణికాల తరువాత కనిపించింది మహావేగంగా వస్తున్న అశ్వం ఒకటి. కుంభిని దారిలో నుంచే వస్తోంది అది. ముఖం సరిగ్గా కనిపించకపోయినా కూర్చుని ఉన్న విధానాన్ని బట్టి వెంటనే గుర్తుపట్టేశాడు భద్రసింహుడు. మంత్రవాది మనోహరుడు వస్తున్నాడు, మనకు వచ్చిన కష్టాన్ని అతను గమనించటం మన అదృష్టం అంటూ శకటం మీద నుంచి క్రిందికి దూకాడు. నొరుగలు కక్కుతూ 25 అంగల దూరంలో ఆగిపోయింది వేగంగా వచ్చిన అశ్వం. ఎగిరి కిందికి దూకి పరిగెత్తుకుంటూ వచ్చాడు మనోహరుడు. రుద్రపుర పాలకులు తమ శౌర్య పరాక్రమాలతో మనల్ని జయించటం సాధ్యపడదని తెలుసుకుని మంత్రాల మార్గాలను ఎంచుకుంటున్నారు. చిన్న చిన్న ప్రయోగాలను వదిలి దారుణమైన క్షుద్రశక్తులను పంపకం చేస్తున్నారు అంటూ తన పాదరక్షలను అవతల పడేటట్లు విసిరేసి నేలమీద చతికిలపడ్డాడు. కుడిచేతిని నేలకు ఆనించి ఎడమచేత్తో తన గుండెలమీద చరుచుకున్నాడు. రాకుమారి శకటాన్ని చుట్టుకుంటున్న పొగ చటుక్కున ఆగి పాము మాదిరి తలను పైకెత్తింది. వెళ్ళిపో, ఎక్కడ్నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో, మా యువరాళిని వదిలిపెట్టేయ్, గంభీరమైన కంఠంతో దాన్ని హెచ్చరించాడతను. వెనక్కి పోలేదది, యువరాణిని వదిలిపెట్టలేదు. అలాగే చూస్తూ కదలకుండా ఉండిపోయింది. భద్రసింహుడా చిన్నగా పిలిచాడు మనోహరుడు. 3 అంగల్లో అతని దగ్గరికి పోయాడు భద్రసింహుడు. నా శక్తికి మించిన ప్రయోగమిది, తిప్పికొట్టడానికి నాకు శక్తి చాలదు. రాజధానికి వర్తమానం పంపి అక్కడ ఉన్న మా వాళ్లందరినీ వెంటనే వచ్చేయమని చెప్పాలి అన్నాడు మనోహరుడు. అంతకుముందే అటువంటి వర్తమానాన్ని రాజధానికి పంపినట్టు ప్రత్యేకంగా చెప్పలేదు భద్రసింహుడు. తల ఊపాడు. ప్రస్తుతానికి క్షుద్రశక్తి చలనాన్ని నిరోధించగలిగాను. రాజధాని నుంచి సహాయం వచ్చే వరకు మనం ఇక్కడే ఉండాలి. అవసరమైన వారిని దగ్గర ఉంచుకొని మిగిలిన వారందరినీ కుంభినికి పంపించేయి అని చెప్పి కనులు మూసుకుని ఏదో మంత్రపఠనంలో మునిగిపోయాడు మనోహరుడు. పకపక నవ్వింది నిస్సంగుడి తల్లి. యువరాణిని వదిలి శకటాలన్నీ కుంభినికి బయలుదేరుతున్నాయి. మువ్వలకొండ దగ్గర ఉన్న సైనికుల్ని హెచ్చరించి వాటిని నాశనం చేయించు. నీ కోరిక నెరవేరుతుంది అన్నది. యువరాణిని వదిలి శకటాలు బయలుదేరటమేమిటి? యువరాణి ఇంకా ప్రాణాలతోనే ఉన్నదా? ఆశ్చర్యంగా అడిగాడతను. దేవదారు కర్రను పోగొట్టుకున్న దుర్మార్గుడు తనకు వాటిల్లిన నష్టాన్ని తలుచుకుంటూ ఎక్కడో కొట్టుమిట్టాడుతున్నాడు. అనుకోని విధంగా మంత్రవాది మనోహరుడు యువరాణికి అండగా వచ్చాడు అన్నది ఆమె. మనోహరుడు వచ్చాడా? మహామాయగాడు. కూర్చున్న చోటి నుంచి కదలకుండా తన మాటల్ని దూరంలో ఉన్నవారికి చేరవేయగల శక్తివంతుడు ఆందోళనగా అన్నాడు ధమిల్లకుడు. రాజధానిలో ఉన్న తన తోటి మంత్రవాదుల్ని రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అన్నది ఆమె. అయ్యయ్యో, మన కష్టం వృధా అయిపోవాల్సిందేనా? మరింత ఆందోళనగా అన్నాడు ధమిల్లకుడు. సహాయం తెప్పించుకోగలిగింది అతను ఒక్కడే కాదు, మనం కూడా రప్పించుకోవచ్చు. నా గురువుల్ని ఆవాహన చేస్తాను అంటూ కనులు మూసుకున్నది నిస్సంగుడి తల్లి. ఆమెను అక్కడ ఒంటరిగా వదిలి ఆవలికి పోవడం నిస్సంగుడి తండ్రికి ఇష్టం లేకపోయింది. కానీ అంతకు ముందు వరకు ఎక్కడివక్కడ ఆగిపోయి ఉన్న శకటాలన్నీ తిరిగి ప్రయాణం మొదలు పెట్టేసరికి ఆగలేకపోయాడు. తన వాహనం మీదికి చేరుకుని వేగంగా పరుగులు తీయించాడు. లావుపాటి బండరాయితో తన కాళ్ళు, చేతుల మీద, గుండెల మీద, తలపైన ఎవరో బలంగా బాదుతున్నట్టు నొసలు విరుస్తూ కనులు తెరిచాడు సమీరుడు. తను ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదతనికి ఒక 10 క్షణికాలపాటు. వెళ్ళకిలా పడిపోయినవాడు కాస్త నెమ్మదిగా లేచి కూర్చుంటున్న సమయంలో తెలిసివచ్చింది 4-5 నిలువుల లోతున్న నీటిలో ఉన్నాడు తను. ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ ఉండాలి. గట్టిగా మాట్లాడితే అసలు ఈ పాటికి ప్రాణాలు పోగొట్టుకుని ఉండాలి. ప్రాణాలు పోలేదని తెలుస్తూనే ఉన్నది. అంతేకాదు, చెరువు గట్టుమీద నిలబడినప్పుడు ఊపిరి తీసుకున్నట్టే ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి అతని ఊపిరితిత్తులు. నీ పనేనా ఇది? నువ్వైనా నాకు ప్రాణదానం చేస్తున్నది,
తనను అంటిపెట్టుకుని ఉండే అదృశ్య కంఠాన్ని ఉద్దేశించి మనసులోనే అనుకున్నాడు, నా గొప్పదనమేమీ లేదు, అంతా నీకు నువ్వు చేసుకున్న సహాయమే. వెంటనే సమాధానమిచ్చింది ఆ కంఠం అతని వెనుక నుంచి. అంతా అయోమయంగా ఉన్నది. నేనిప్పుడు చెయ్యాల్సిందేమిటి? ఈ సుడిగుండంలో దూకటం దేనికి? చుట్టూ చూస్తూ అడిగాడు సమీరుడు. మాటకు మాటగా సమాధానం చెప్పే ఆ కంఠం మౌనంగా ఉండిపోయింది. 10 క్షణికాల తరువాత కూడా మాట్లాడకపోయేసరికి విసురుగా తల విదిలించాడతను. నీకు నువ్వే తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, నేను చెప్పకూడనివి అవి. అస్పష్టమైన మాటలు అతని చెవికి చేరాయి. నిలువున నన్ను నీళ్లలో ముంచి చేతులు వదిలేయటం మంచిగా లేదు, ఊపిరాడక చచ్చిపోతే? కోపంగా అడిగాడు. నువ్వు ఊపిరి తీసుకుంటూ ఉండటంలో నేను చేసిందేమీ లేదు, నీకు నువ్వే చేసుకున్నావు. ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుందని తెలిసినట్లు ముందుగానే జాగ్రత్త పడ్డావు, చిన్నగా నవ్వి చెప్పింది అదృశ్య కంఠం. నేనా? ఎప్పుడు? ఎలా? కోపాన్ని మరిచిపోయి ఆశ్చర్యంగా అడిగాడు సమీరుడు. నేల మీద ఉన్నంతవరకే నేను నీతో అన్ని విషయాలు మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ నా శక్తి పనిచేయదు. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడటమే చాలా పెద్ద సాహసం అన్నది అదృశ్య కంఠం. సాహసమా? అంటే ఏమిటి? అయోమయంగా అడిగాడు సమీరుడు. సమాధానం రాలేదు. 10, 20, 25 క్షణికాలు గడిచిన తర్వాత కూడా అతనికి వినిపించలేదు చిన్నపాటి శబ్దం కూడా. ఆ పైన అలా నీటిలో నిలబడి ఉండటం అనవసరం అనిపించింది అతనికి. ఊపిరి పీల్చుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేదు కనుక నెమ్మదిగా నడుచుకుంటూ చెరువుగట్టు దగ్గరికి వెళ్లిపోవటం మంచిదనే నిర్ణయం రూపుదిద్దుకున్నది అతని మనసులో. నిలుచున్న చోటు నుంచి కదిలి 4 అడుగులు పక్కకు వేశాడు. 5వ అడుగు వేయబోతుండగా కనిపించింది చెరువు మధ్యభాగంలో ఉన్న ఒక ఆలయం. ఎన్నెన్నో తరాల క్రిందట నిర్మించబడినట్లు కనిపిస్తోంది దాని వాలకం. ఆలనా పాలనా చూసేవారు ఎవరూ లేనట్టు శిథిలమైపోయి ఉన్నాయి దాని చుట్టూ ఉన్న గోడలు. యథేచ్ఛగా లోపలికి పోయి తిరిగి బయటకు వస్తున్నాయి రకరకాల జలచరాలు. ఏ క్షణంలోనైనా ప్రక్కకు ఒరిగిపోబోతున్నట్టు అటూ ఇటూ కదులుతోంది ఆలయం ముందున్న ధ్వజస్తంభం. తను చేయదలుచుకున్న పనిని మధ్యలోనే వదిలి మరో కొత్త పని మొదలు పెట్టటమంటే లేనిపోని కష్టాలను కావాలని నెత్తిమీదకి తెచ్చుకోవటమే అని ఎంతగా అనిపిస్తున్నా అటుకేసి కదలకుండా ఉండలేకపోయాడతను. చెదురు మధురుగా పెరిగే దేవదారు వృక్షాన్ని చూసి దాని కొమ్మను చేతికర్రగా మార్చి తనకు ఇచ్చాడు తన మేనమామ. తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైందది, ఎంతో ఉపయోగపడింది. అది దగ్గర లేకపోవటం నిజంగా పెద్ద దురదృష్టం. మట్టితో చేయబడిన సాధనం మాదిరి ముక్కలు ముక్కలైపోయిన తన ఆయుధాన్ని తలుచుకుని గాఢంగా నిట్టూర్చాడు. నీటి అడుగు భాగంలో ఉన్నాడు తను. ప్రమాదకరమైన జలచరం ఏదైనా ఎదురుగా వస్తే ఎదిరించటానికి సరైన సాధనం లేదు. రకరకాల ఆలోచనలతో సతమతమైపోతూ ఆలయం చుట్టూ శిథిలమై కనిపిస్తున్న ఆవరణ దగ్గరికి వచ్చేసినట్టు గమనించలేకపోయాడు. ఎత్తుగా వెడల్పుగా కనిపించింది ఆవరణకు బిగించి ఉన్న ఒక ద్వారబంధం. సగం వరకు విరిగిపోయి ఉన్నాయి తలుపులు. 3 వెడల్పు ఉన్న గడప మీద కాలు పెట్టబోయి ఆఖరి క్షణంలో ఆగిపోయాడు. నీటిలో మునిగిపోయినప్పటికీ అది ఒక పవిత్రమైన కట్టడం, శిథిలమైపోతున్నప్పటికీ పూజనీయ ప్రదేశం. ముందుకు వంగి వెడల్పుగా ఉన్న గడపకు చేతిని ఆనించి ఆ చేతిని కనులకు అద్దుకున్నాడు. గడపకు అవతలి పక్కన అడుగు వేసి లోపలికి పోబోతున్న సమయంలో అతని గుండెల మీద పడింది ఒక బలమైన చెయ్యి. వెళ్ళకిలా పడిపోయేటట్లు వెనక్కి నెట్టింది. చెరువుగట్టు మీద ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఎదురై ఉంటే ఖచ్చితంగా వెనక్కి పడిపోయి ఉండేవాడు. నీటిలో ఉండటం వల్ల నెమ్మదిగా కదిలి పడిపోకుండా నిలదొక్కున్నాడు. ఎవరు? నన్నడ్డుకున్నది ఎవరు? తన దేవదారు కర్రను మరోసారి గుర్తు చేసుకుంటూ విసురుగా అడిగాడు. ఊపిరాడక కళ్ళు తేలవేయవలసిన మనిషివి. జలచరం మాదిరి నిర్భయంగా వస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వొక మాంత్రికుడివే. నీ వంటి వారికి ఈ ఆలయ ప్రవేశం నిషిద్ధం.
ఇనుప గొలుసులు ఒకదానితో ఒకటి రాసుకున్నప్పుడు వినవచ్చే వికృత శబ్దం మాదిరి వినవచ్చాయి ఆ మాటలు. నేను మాంత్రికుడిని కాదు, నాకు మంత్రాలు రావు, సమాధానమిచ్చాడు సమీరుడు. మాయమాటలు, కళ్ళబొల్లి కథనాలు, వెక్కిరించింది ఆ కంఠం. కంటికి కనిపించకుండా నిలబడి మాటలు దేనికి, ఎదురుపడితే నిజమేమిటో తెలిసిపోతుంది, బింకంగా అన్నాడు సమీరుడు. కంటికి కనిపించని రాక్షస హస్తమేదో కదిలించినట్లు కెలకులైపోయాయి ద్వారబంధం దగ్గర ఉన్న నీళ్లు. ఎర్రటి కళ్లతో మహాక్రూరంగా చూస్తూ ప్రత్యక్షమయ్యింది ఒక స్త్రీ రూపం. తన చేతుల్లో ఉన్న పొడవాటి శూలాన్ని జాచి అతని గుండెల మీద పొడిచింది. వెనక్కి దూకి దెబ్బ తగలకుండా తనను తాను రక్షించుకోవాలన్న ఆలోచన సమీరుడి మనస్సులో మెదిలింది. ఆఖరి క్షణంలో అతి బలవంతంగా అదుముకున్నాడు. అలాగే కదలకుండా నిలుచున్నాడు. అతని గుండెల్ని సమీపించింది శూలం. చర్మంలో దిగబడి రక్తాన్ని రుచిచూస్తుందని అతను అనుకుంటున్న సమయంలో పుటుక్కున విరిగి గడప మీద పడిపోయింది శూలపు మొన. నువ్వు సామాన్యమైన మాంత్రికుడివి కాదు, మహాక్షుద్రుడివి. కొండల్ని కూడా కూలదోయగల నా ఆయుధాన్ని చిటికెలో నాశనం చేశావు. పళ్ళు పటపట కొరుకుతూ మొన విరిగిపోయిన శూలాన్ని వదిలి తన నడుముకు వ్రేలాడుతున్న ఒక పెద్ద ఖడ్గాన్ని ఒరలోనించి బయటకు తీసింది ఆ స్త్రీ రూపం. వెడల్పుగా ఉన్న గడప మీద మోకరించాడు సమీరుడు. నువ్వెవరివో నాకు తెలియదు, ఎందుకు నన్ను అడ్డుకుంటున్నావో తెలియదు. నీకు గాని నీ వెనుక ఉన్న ఆలయానికి గాని చెడుపు చేసేందుకు రాలేదు నేను. నన్ను బలి తీసుకోవటమే నీ అభిమతమైతే నిరభ్యంతరంగా పని పూర్తి చేసుకో అంటూ తన మెడను ముందుకు జాచాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఖడ్గాన్ని అతని మెడమీదకి దించింది ఆ స్త్రీ రూపం. తల తెగి గడపకు ఆవలపడాలి. ఆయుధం దెబ్బకి ఎర్రటి రక్తంతో అక్కడి జలమంతా కలుషితమైపోవాలి. అటువంటివేమీ జరగలేదు. అతని మెడను తాకిన మరుక్షణం గోగుపుల్ల మాదిరి మధ్యకు విరిగిపోయింది ఆ ఖడ్గం. ఆశ్చర్యం, మహా ఆశ్చర్యం! ఇనుముతో చేయబడిన స్థూపాల్ని కూడా మధ్యకు నరకగల ఈ ఖడ్గం పనికి రాకుండా పోవటం విచిత్రాల్లోకెల్లా పెద్ద విచిత్రం. ఒక అడుగు వెనక్కి వేసి బొగ్గల్ని నొక్కుకుంటూ అన్నది ఆ స్త్రీమూర్తి. నేను మంత్రగాడిననే ఇంకా అనుమానిస్తున్నావా? గడప మీద బాసిపట్టు వేసుకుని కూర్చుంటూ అడిగాడు సమీరుడు. శూలం పనిచేయకుండా పోయినప్పుడే అతనికి వచ్చింది అనుమానం. ఇప్పుడు భయంకరంగా కనిపిస్తున్న కత్తి రెండు ముక్కలైపోవటంతో పూర్తిగా బలపడిపోయిందది. ప్రమాదం తన దగ్గరికి వస్తున్నప్పుడు అంగీలో నుంచి బయటకు వచ్చి వేడిమిని వెదజల్లే పతకం తన మెడలోనే ఉన్నది. అదే ఇప్పుడు తనను కాపాడుతున్నదని అనుకోవటంలో పొరపాటు లేదు. తను ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో తెలియని విచిత్రమైన మైకంలో మునిగిపోయాడు అతను. తన మెడలోని పతకాన్ని తీసి గడప మీద తన ప్రక్కనే పెట్టాడు. ఇప్పుడు ఇంకో ప్రయత్నం చేయి అంటూ ఆ స్త్రీమూర్తికి చెప్పాడు. తన ఆయుధాలు రెండూ పనికి రాకుండా పోయినందుకు ఎంతగానో చింతిస్తున్నట్టు ముఖం ముడుచుకుని ఉన్న ఆ స్త్రీమూర్తి చటుక్కున చేతుల్ని ముందుకు చాచి అతని మెడను బిగించి పట్టుకున్నది. నీటిలో మునిగి ఉన్నా చాలా తేలికగా ఊపిరి పీల్చుకోగలుగుతున్న సమీరుడికి ఊపిరి ఆగిపోతున్న అనుభూతి కలిగింది. కళ్ల ముందు ఎర్రటి రంగులు ప్రత్యక్షమవసాగాయి. ప్రాణాలు పోగొట్టుకోవటానికి మరో 10-15 క్షణికాల సమయం మాత్రమే ఉన్నదని తెలిసిపోయింది అతనికి. నీళ్లల్లో నిలబడిన తరువాత కూడా తేలికగా ఊపిరి పీల్చుకోగలిగిన తను కంఠం మీద ఒత్తిడి అధికమవటాన్ని తట్టుకోలేకపోవటమేమిటో మాత్రం తెలియకపోయేసరికి తనకు తెలియకుండానే చిన్నగా నవ్వుకున్నాడు. నవ్వుతున్నావా? కళ్ళు తేలవేయబోయే సమయంలో కూడా నీకు నవ్వు వస్తున్నదా? విపరీతమైన ఆశ్చర్యంతో అడిగింది ఆ స్త్రీమూర్తి. ఆమె చేతులు తన గొంతును అదుముతూ ఉండటం వల్ల సమాధానమివ్వటం చేతకాలేదు సమీరుడికి. చటుక్కున వెనక్కి తీసేసుకున్నది ఆమె తన చేతుల్ని. ఇప్పుడు చెప్పు, ఎందుకు నవ్వావు అని అడిగింది. గడప మీద పెట్టిన బంగారు పతకాన్ని ఆమెకు చూపించాడు సమీరుడు. నీ ఆయుధాల నుంచి నన్ను రక్షించినది ఈ ఆభరణమే. నేను నేల మీద ఉన్నట్లుగా ఊపిరి తీసుకోవటానికి మాత్రం ఇది సహాయపడటం లేదు, చివచివలాడుతున్న గొంతును సవరించుకుంటూ చెప్పాడు.
తన ప్రశ్నకు సమాధానం లభించిన వెంటనే ఆమె ఇంకోసారి తన మెడను పట్టుకొని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుందని అనుకున్నాడు. కాని అటువంటి పని ఆమె చేయకపోవటంతో ఈసారి ఆశ్చర్యపడటం అతని వంతయింది. నువ్వు మాంత్రికుడివి కావని, మంత్ర సంబంధమైన వస్తువులు దగ్గర ఉండటం వల్ల ఇక్కడికి రాగలిగావని నేను నమ్ముతున్నాను. ఒక వస్తువును నాకు చూపించావు, రెండవది ఏదో ఉన్నది, దాన్ని కూడా చూపించు. నడుము మీద చేతులు వేసుకుంటూ చెప్పింది ఆమె. అయోమయమైపోయింది సమీరుడికి. బండరాళ్లను కూడా బద్దలు కొట్టగల దేవదారు కర్ర ఎప్పుడో చేజారిపోయింది. ప్రమాదాలు ఎదురవుతున్న సమయంలో హెచ్చరికలు పంపే బంగారు పతకం తన ప్రక్కనే గడప మీద కనిపిస్తోంది. అటువంటి శక్తులు కలిగిన వస్తువు మరొకటి తన దగ్గరే ఉన్నది. ఎంతోసేపు ఆలోచించవలసిన అవసరం లేకుండానే గుర్తుకు వచ్చింది అతనికి భృంగమాలిక. భూమిని చీల్చుకుని బయటకు వచ్చి అగ్నిజ్వాలల మాదిరి చెలరేగిపోయే భృంగ పిశాచాల దుమ్ము దులిపి వాటి దగ్గర్నుంచి స్వాధీనం చేసుకున్న ఎముకల దండ. దట్టిలో భద్రపరుచుకుని ఉన్న ఆ మాలికను బయటకు తీసి ఆ స్త్రీమూర్తికి కనిపించేటట్టు ఎత్తి పట్టుకున్నాడు. తన కనుల్ని తనే నమ్మలేకపోతున్నట్టు మహా ఆశ్చర్యంగా చూసిందామె. అదే తరతరాలుగా ఎవరికీ కనిపించకుండా ఎక్కడో దాచబడిన ఆభరణం నీకెక్కడ కనిపించింది అని అడిగింది. ఆశ్చర్యంగా చూడవలసిన వంతు ఈసారి సమీరుడిదయ్యింది. తల్లి, ఏమిటి దీని ప్రత్యేకత అని అడిగాడు వెంటనే. నీ కంఠంలో వేసుకుని చూడు అన్నది ఆమె. అప్పటి వరకు ఆమె వదనంలో కనిపిస్తున్న కర్కశభావం మటుమాయమైపోయింది. అతన్ని శత్రువుగా భావించి మట్టుబెట్టాలని చేసిన ప్రయత్నాలన్నింటినీ మరిచిపోయినట్లు ప్రసన్నతను సంతరించుకున్నది ముఖం. తల్లి, నేనెందుకు ధరించాలి ఈ ఎముకల దండని? మరోసారి అడిగాడు సమీరుడు. సామాన్యమైన ఎముకలు కావు అవి. మంత్ర సామ్రాజ్యానికి చక్రవర్తిగా పేరు పొందిన విచలిత మహర్షి తన ముంజేతి కణుపులతో తయారు చేసినటువంటిది. నీటిలో నిలబడిన తరువాత కూడా నువ్వు తేలికగా ఊపిరి పీల్చుకోగలగటం ఆ హారం యొక్క మహిమ వల్లనే అంటూ దాన్ని మెడలో వేసుకోమన్నట్లు మళ్లీ చేతులు ఊపింది ఆ స్త్రీమూర్తి. ఆలస్యం చేస్తే ఈసారి ఆమె తన చేతుల్లోనించి తీసుకుని తనే స్వయంగా మెడలో వేస్తుందేమోనన్న అనుమానం కలిగింది సమీరుడికి. తడవు చేయకుండా దాన్ని మెడలో వ్రేలాడదీసుకున్నాడు. అప్పటి వరకు కొంచెం అస్పష్టంగా అగుపిస్తున్న ఆ పరిసర ప్రదేశాలన్నీ పగటి వెలుగును ప్రసరిస్తున్నట్టు పూర్తి స్పష్టతను సంతరించుకున్నాయి. ఏ క్షణంలోనైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించే ఆలయంలో విచిత్రమైన వెలుగు ఒకటి అతని దృష్టిని ఆకర్షించింది. వెళ్ళు, లోపలికి వెళ్ళు, విపరీతమైన ఉద్వేగంతో కంఠం వణుకుతూ ఉండగా అతన్ని తొందరించింది ఆ స్త్రీమూర్తి. శిథిలమైపోతున్న ఆవరణ ద్వారాన్ని అధిగమించి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు సమీరుడు. కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టు ఊగుతున్న ధ్వజస్తంభానికి నమస్కరించి మండపంలోకి పోయాడు. మండపం చివరి భాగంలో ఉన్నది గర్భగుడి. విచిత్రమైన వెలుగు ఆ ప్రదేశంలోనించే వస్తోంది. పదడుగులు కూడా వేయకముందే కనిపించింది అతనికి స్ఫటిక శిలలతో చేయబడిన ఒక పెద్ద వేదిక. గాఢనిద్ర పోతున్నట్టు ఆ వేదిక మీద కనిపించింది అతనికి ఒక అందాల రాశి. కూర్చున్న ప్రదేశంలోనించి కదలకుండా అదే పనిగా మంత్రజపం చేస్తున్న నిస్సంగుడి తల్లి ఎదుట ప్రత్యక్షమయ్యారు వికృత రూపులైన ఆమె గురువులు ముగ్గురు. రోజురోజుకి నీకు అశ్రద్ధ అధికమైపోతున్నది. నీ మీద నీకు నమ్మకం ఉండటం మంచిదే, అతి నమ్మకం మాత్రం అనర్థదాయకం. బహిరంగ ప్రదేశాల్లో కూర్చొని తమను ఆవాహన చేసినందుకు తమ అసంతృప్తిని వెల్లడించారు వాళ్ళు. వంగి వంగి వారికి నమస్కారాలు చేయవలసిన ఆమె కనీసం తలను వంచుకోను కూడా వంచుకోలేదు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు వాళ్ళు. ఏమిటి నీ అతిశయం? సూటిగా అడిగాడు ఒక గురువు. తరతరాలుగా మీరు చేయలేని కార్యాన్ని నేను సాధించాను, సగర్వంగా చెప్పిందామె. ఎగసుకు వస్తున్న కోపాన్ని ఎంతో ప్రయత్నం మీద అదిమి పెట్టుకుంటూ, ఏమిటి నువ్వు సాధించింది అని అడిగాడతను. కూర్చున్న చోటి నుంచి కదలకుండానే తన దక్షిణ హస్తాన్ని పిడికిలి బిగించి
నేలమీద బలంగా మోదింది నిస్సంగుడి తల్లి. పిడుగుపడిన శబ్దం వినవచ్చింది. భూకంపం వచ్చినట్టు గజగజలాడిపోయింది ఆ ప్రదేశం. పాతాళ బిలం వంటి పెద్ద గోయి ప్రత్యక్షమయ్యింది ఆమె మోదిన చోట. మటుమాయమైపోయింది ఆమె గురువుల ముఖాల్లో కనిపిస్తున్న అసంతృప్తి. ఎప్పుడో ఎంతో కాలం క్రిందట కాలగర్భంలో కలిసిపోయిన విచలిత మహర్షికి సాధ్యపడిన విషయమది. ఆ తరువాత అతని శిష్యురాలు శివంగికి చేతనైన విద్య. వారు నిలుచున్న ప్రదేశం వైపు తేరిపారా చూసే అర్హత కూడా లేని నీకు ఎలా చేతనైంది? అడిగాడు ఒక గురువు. సగర్వంగా తల ఎగురవేసి తన దక్షిణ హస్తాన్ని గాలిలోకి ఎత్తింది నిస్సంగుడి తల్లి. అదే శివంగికి అత్యంత ప్రియమైన దేవదారు కర్ర, మన కళ్ళ పడకుండా తప్పించుకుంటున్న ఆయుధం, బిగ్గరగా అరిచాడు రెండో గురువు. నిస్సంగుడి తల్లి చేతిలో అస్పష్టంగా అగుపిస్తున్న ఒక కర్ర వంటి వెలుగు వైపు ఆశ్చర్యంగా చూశాడు మరో గురువు. అప్పజెప్పిన పనిని అత్యద్భుతమైన రీతిలో పూర్తి చేసి చూపించినందుకు నీకు మా అభినందనలు. ఇప్పుడు నువ్వు శివంగి ధరించే బంగారు పతకాన్ని సాధించాలి. ఆ తరువాత ఆమె అంగరక్షకుడైన భైరవుణ్ణి పట్టిబంధించాలి, అన్నాడు మొదటి గురువు. వైరూప చక్రవర్తికి వారసురాలైన రాకుమారిని నా ఆకర్షణ శక్తితో బంధించి మట్టు పెట్టడానికి ప్రయత్నించాను. మంత్రవాది మనోహరుడు నా ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు, అంటూ తాను చేసిన పనిని వారికి వివరించి చెప్పిందామె. రాకుమారిని సంహరించిన వెంటనే వైరూప సామ్రాజ్యాన్ని వశపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తాడు నా భర్త. కోరుకున్న ప్రదేశాలకు స్వేచ్ఛగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రయాణం చేయగల వెసులుబాటు నాకు లభిస్తుంది. మీరు చెబుతున్న పనుల్ని పూర్తి చేయటం సులభమవుతుంది, అని మాటల్ని ఆపింది. ఒకేసారి తమ చేతుల్ని గాలిలో ఊపారు ఆ గురువులు ముగ్గురు. కణకణమంటున్న నిప్పు బొగ్గుల మీద ఉప్పు స్ఫటికాలను వెదజల్లిన శబ్దం వినవచ్చింది. నిస్సంగుడి తల్లి ఎదుట చిన్న చప్పుడుతో పడింది ఒక పెద్ద మట్టి ముద్ద. నీ తెలివితేటల్ని చూపించి దీన్ని సద్వినియోగపరుచుకో. నీ కోరిక తీరిన తరువాత మేము చెప్పిన పనుల్ని పూర్తి చేయి, అన్నాడు మరో గురువు. నిస్సంగుడి తల్లి దగ్గర నుంచి సమాధానం రాకముందే మటుమాయమైపోయారు ముగ్గురు. ఎందుకూ పనికి రానట్టు కనిపిస్తున్న మట్టి ముద్ద వైపు చూస్తూ తన ముఖంలో ప్రత్యక్షం కాబోయిన అసంతృప్తిని అతి బలవంతంగా అణిచివేసుకున్నదామె. ఎంతో కాలం నుంచి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా తన గురువులకు కనిపించని దేవదారు కర్రని అతి తేలికగా స్వాధీనం చేసుకోగలిగింది తను. అందుకు సంతోషించి తను తలపెట్టిన పని తాము దగ్గరుండి పూర్తి చేయించవలసిన ఆ గురువులు పట్టెడు మట్టి ముద్దని తన మీదకి విసిరి మాయమైపోవటం అంటే తనను అవమానించినట్లే. పళ్ళు బిగించి తలను విదిలించిందామె. ఎదుట ఉన్న మట్టి ముద్దని చేతుల్లోకి తీసుకుని దూరంగా విసిరికొట్టింది. స్వశక్తితోనే తన పనిని పూర్తి చేసుకోవాలి. తను తలుచుకుంటే ఎంతటి కఠినమైన కార్యాన్నైనా తేలికగా సాధించగలదని నిరూపించాలి. తన భర్త తన కోసం దూరంగా ఒక పొద దగ్గర నిలబెట్టి ఉంచిన తన వాహనం దగ్గరికి నడుస్తూ తనలో తను నవ్వుకున్నది ఆమె. మంత్రవాది మనోహరుడికి సహాయం చేసి అతని సహచరులు రాజధాని నుంచి గడ్డి మైదానంలోకి రావటానికి చాలా సమయం అవసరమవుతుంది. వారొచ్చే లోపలే తను మనోహరుణ్ణి అడ్డు తొలగించుకోవాలి. అత్యంత శక్తి కలిగిన దేవదారు కర్ర తన వశంలో ఉన్నది. అవసరమైతే అక్కడ ఉన్న సైనికుల్ని కూడా సర్వనాశనం చేసేయవచ్చు. కాలి మడమలతో తన వాహనాన్ని అదిలించి వేగంగా పరుగులు తీయించింది ఆమె. తను అవతలికి విసిరేసిన మట్టి ముద్ద ఒక పెద్ద తోడేలు రూపాన్ని ధరించి తనను అనుసరిస్తున్న సంగతిని గమనించలేదు. చీకటి శక్తులు ప్రపంచాన్ని కబళించటానికి ప్రయత్నిస్తున్న సమయంలో అడ్డుకుని దూరంగా తరిమికొట్టే ప్రయత్నం చేసిన విచలిత మహర్షి గారాపు బిడ్డ శివంగి. శత్రువులు పన్నిన దుష్ట పన్నాగానికి బలి కాబోతున్న సమయంలో తన ముంచేతిని తనే నరుక్కొని భృంగమాలికను సృష్టించాడు ఆ మహర్షి. దానికోసం భృంగ పిశాచాలు తగువులాడుకుంటున్న సమయంలో తన బిడ్డను ఈ సురక్షిత ప్రదేశంలో దాచిపెట్టి తనకు నన్ను కాపుగా నిలబెట్టి తను ప్రాణత్యాగం చేశాడు. సమీరుడి వెనకే తను కూడా మండపం చివరి భాగంలోకి వస్తూ చిన్న కంఠంతో చెప్పింది అతన్ని ఆవరణ ప్రధాన ద్వారం దగ్గర నిలబెట్టి వధింప చూసిన స్త్రీమూర్తి.
శత్రువులకు తెలియకుండా అదృశ్య రూపాన్ని ధరించింది శివంగి ఆత్మ. తన తండ్రి తనకు ప్రసాదించిన బంగారు పతకాన్ని, దేవదారు కర్రను ఎవరికీ కనిపించని ప్రదేశాల్లో దాచిపెట్టింది. తన అంగరక్షకుడిని కూడా దూరంగా వెళ్లిపొమ్మని ఆదేశించింది. నిద్రపోతున్నట్టుగా కనిపిస్తున్న యువతిని చూస్తూ నిలబడిన సమీరుడికి ఒకదాని తర్వాత ఒకటిగా తెలిసి వచ్చాయి అంతకు ముందు వరకు అతన్ని తికమక పెట్టిన విషయాలు. ఇప్పుడు తనకు కనిపిస్తున్న యువతిది ఒట్టి శరీరం మాత్రమే. ఆత్మ తనని అనుసరించి వస్తోంది అదృశ్య కంఠం రూపంలో. అపూర్వమైన శక్తులు కలిగిన కర్రను ఒక చెట్టు కొమ్మని విరవటం ద్వారా తయారు చేశాడు తన మేనమామ. వికృత పక్షి రూపంలో తనను హెచ్చరించి సరైన మార్గంలో ప్రయాణం చేయించింది శివంగి అంగరక్షకుడు. సాధారణ మానవుడు ప్రవేశించలేని ఆ ఆలయం దగ్గరికి చేరుకోవటానికి విచలిత మహర్షి సృష్టించిన భృంగమాలిక సహాయం చేస్తోంది. నన్ను ఈ తటాకంలోకి దూకమని చెప్పిన కోతుల సంగతేమిటి? తన వెనుక నిలబడి ఉన్న స్త్రీమూర్తిని అడిగాడతను. చీకటి శక్తుల ధాటికి చెదిరిపోయిన విచలిత మహర్షి శిష్యబృందం తమ రూపాల్ని మార్చుకుని వనచరుల మాదిరి దుర్భర జీవితాల్ని గడుపుతున్నారు. గాఢంగా నిట్టూరుస్తూ చెప్పిందామె, నేను మంత్రవాదిని కాదని ఇంతకుముందే చెప్పాను, గుర్తు ఉన్నదా అన్నాడు సమీరుడు. తల ఊపిందామె. చీకటి శక్తుల్ని ఎదుర్కోవటానికి ప్రయత్నించి తన ప్రాణాలను పణంగా పెట్టిన విచలిత మహర్షికే చేతకాని పనిని నేను ఎలా పూర్తి చేయగలను? భగవంతుడు ప్రసాదించిన శరీరాన్ని ఈ పాడుపడిన గుడిలో దాచిపెట్టి వాయురూపంలో సంచరిస్తున్న శివంగి కంటే గొప్పవాడిని కాదుగదా. తన మనసులోని మాటను బయటపెట్టాడతను. వాయురూపంలో ఉన్న శివంగి ఆత్మ తిరిగి తన శరీరంలోకి చేరుకోగలిగితే అన్ని పనులు సానుకూల పడతాయి అన్నది ఆ స్త్రీమూర్తి. నేను ఈ తటాకంలో దూకిన తర్వాత కూడా నా వెనకే ఉన్నది. తనకు ఈ ప్రదేశాన్ని గురించి తెలుసు. తనంతట తానుగా వచ్చి తన శరీరంలోకి చేరుకోవచ్చు అన్నాడు సమీరుడు. మాటలు చెప్పినంత సులభం కాదు ఆ పని చేయటం. శరీరాన్ని నిశ్చలం చేసి ఆత్మను వాయురూపంలో అవతలికి పంపించటానికి ఒక మంత్ర సాధనం ఉన్నది. అది ఏ రూపంలో ఉన్నదో ఎక్కడ ఉన్నదో ఒక్క విచలిత మహర్షికి మాత్రమే తెలుసు. దాన్ని తెలుసుకుని తీసుకువస్తే తప్ప శివంగి తన శరీరంలోకి ప్రవేశించటం సాధ్యపడదు అన్నది ఆమె. తల పట్టుకుని మండపంలో చతికిలబడి కూర్చోవాలన్న కోరిక వెంటనే కలిగింది సమీరుడికి. తన మేనమామ దేవదారు కర్రను ఆయుధంగా మార్చి తనకు ఇవ్వకుండా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ అనుభవాలు తనకు ప్రాప్తించి ఉండేవి కావని అనిపించింది అతనికి. కొంతమంది పుట్టుకలు కొన్ని కొన్ని పనులు చేయటం కోసమే నిర్దేశించబడి జరుగుతూ ఉంటాయి. నీ జన్మకు కూడా ఒక కారణం ఉన్నది. అది విచలిత మహర్షి మొదలుపెట్టిన పనితో ముడిపడి ఉన్నది. కదలకుండా నిలబడి నెమ్మదిగా చెప్పింది ఆ స్త్రీమూర్తి. నువ్వు కూడా ఆ మహర్షి అనుచరగణంలోని దానివేనా అడిగాడు సమీరుడు. తల అడ్డం తిప్పిందామె. ఈ ఆలయంలో నివసించే జలదేవతను, మహర్షి కోరిక మేరకు ఈ నిశ్చల శరీరాన్ని కాపాడుతున్నాను అంటూ ఒకడుగు ముందుకు వేసి దక్షిణహస్తంతో అతని తలను తడిమింది ఆప్యాయంగా. మృత్యువుకు భయపడలేదు నువ్వు, నా భీకర రూపాన్ని చూసి బెదిరిపోలేదు. నీకు సహాయం చేసే మంత్రసాధనాలు దగ్గరే ఉన్నా వాటిని ఉపయోగించుకోవాలన్న ఆలోచన చేయలేదు. నీ వంటి వారే తనకు సహాయం చేయగలరని శివంగికి తెలుసు. అందుకే తను నిన్ను అంటిపెట్టుకుని తిరుగుతోంది. మహర్షి దాచిపెట్టిన సాధనం ఎటువంటిదో, ఎక్కడ ఉన్నదో తెలుసుకోగల తెలివితేటలు నీకున్నాయి అంటూ మరోసారి అతని తలను స్పృశించి చటుక్కున మాయమైపోయింది. చెరువు గట్టుమీద ప్రత్యక్షమైన వానరాలు తనను ఆ సుడిగుండంలోకి దూకమని చేసిన సూచన, ఆలయాన్ని చూడటం, అందులో భద్రపరచబడిన యువతి శరీరాన్ని గమనించటం కోసమేనని పూర్తిగా అర్థమై మండపంలో నుంచి యువతలికి వచ్చేశాడు సమీరుడు. ఆవరణ ప్రధాన ద్వారం గడప మీద తను వదిలిన బంగారు పతకాన్ని తిరిగి కంఠంలో ధరించి చెరువు ఒడ్డుకు బయలుదేరాడు.